Hi friends, welcome to Sauji's Kitchen. ఈ రోజు మనం చింతపండు పులిహారని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. చింతపండు పులిహారని తయారు చేయడం కోసం ముందుగా మనం నిమ్మకాయ సిద్ధంత చింతపండు తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాము. చింతపండులోని వాటర్ ఈ విధంగా పొంగు వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని చిల్లులు గిన్నె సాయంతో ఇందులో ఉన్న పీచులను వడకట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకొని పులిహార కోసం పోపును సిద్ధం చేసుకుందాం. కడాయిలో 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసి ఇందులో జీడిపప్పు వేరుశనగపప్పు వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదే ఆయిల్లో పోపు కోసం పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదే ఆయిల్లో పులిహోరకు సరిపడా పసుపును యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పసుపు ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసి కలుపుకోవడం వలన పచ్చి వాసన పోయి పులిహోరకు మంచి రంగు వస్తుంది. పసుపు నూనెలో కలిసిన తర్వాత ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చింతపండు గుజ్జు నుండి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వెడల్పాటి గిన్నెలో పులిహోర కోసం సిద్ధం చేసుకున్న అన్నం తీసుకొని ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు సరిపడా వేసుకొని కలుపుకోవాలి. చింతపండు గుజ్జులో ముందుగా యాడ్ చేసుకున్న ఉప్పు పులిహోరలోకి సరిపోకుంటే సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులుసు అన్నంలో బాగా కలిసిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పోపు, వేరుశనగపప్పు, జీడిపప్పును యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్గా చింతపండు పులిహోర రెడీ అయింది కదా. ఈ చింతపండు పులిహోరని 1/2 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఉప్పు పులుపు అన్నంకి బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. చూసారా కదా ఫ్రెండ్స్, చింతపండు పులిహోరని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.